హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ ఈ బనానా ప్యాకింగ్ గురించి చెప్తున్నాను ఇందులో ఎలా అంటే ఇప్పుడు బనానాస్ని ప్యాకింగ్ చేసేటప్పుడు ఏమేమో మన మైండ్లో ఉండాలి ఎటువంటి ఐటమ్స్ మైండ్లో ఉండాలి దాని గురించి నేను కొద్దిగా చెప్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం క్యావిన్ బనానా గురించి ఇప్పుడు ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది ఇప్పుడు మనము దాన్ని మీరు సపోజ్ చేయండి ఆర్డర్ని ప్యాకింగ్ చేసేసి పంపించాలని మీ మైండ్లో ఉంది ఇప్పుడు ఎలా చేయాలి దాని గురించి ఇక్కడ ఈ వీడియో కోర్సులో నేను డిస్కషన్ చేస్తున్నాను ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి నా వెబ్సైట్లో మొత్తం కంప్లీట్ కోర్స్ తీసుకోగలుగుతారు అయితే ఇక్కడ నేను డీటెయిల్గా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి డీటెయిల్గా చెప్తున్నాను అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజింగ్ గురించి చూస్తే మనము ఎగ్జాంపుల్గా చూస్తే క్యావిండీష్ బనానా గురించి చూసుకుంటే ఇక్కడ మనం కలర్ గ్రీన్ అని పెడుతున్నాము మీ బనానా ఏ బనానా ఉంటుందో దాని కలర్ ఎలా ఉంటుందో దాని గురించి డీటెయిలింగ్ అన్నట్టు చేయాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బైఆర్కి ఇచ్చినట్టు అయితే మంచి ఉంటుంది ప్లస్ లెంత్ ఎంత లెంత్ ఉంటుంది మినిమం ఎయిటీన్ సెంటీమీటర్స్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉందా థర్టీన్ టు ఫోర్టీన్ సెంటీమీ థర్టీన్ థర్టీన్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది ఎంత ఉంది అంటే మినిమమ్ టు మ్యాక్సిమమ్ ఎంత స ఉంది నెక్స్ట్ ప్లప్ పల్ప్ టు టిప్ అన్నట్టు ఇది రాస్తే బాగుంటుంది పల్ప్ అంటే అది కొనాకు ఉంటుంది కదా జాయింట్ జాయింట్ నుంచి మరి టిప్ టిప్ వరకు ఎంత ఉంది ఎంత సెంటీమీటర్స్ ఉంది మనం అక్కడ చూపిస్తే మంచి బాగుంటుంది ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి నెక్స్ట్ నెట్ వెయిట్ ఎంత అవుతుంది అంటే ఒక కార్టూన్లో మీరు థర్టీన్ నుంచి థర్టీన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ప్యాకింగ్ చే చేస్తున్నారా లేదంటే ఫోర్టీన్ చేస్తున్నారా అది ప్యాకింగ్ ప్యాకేజింగ్ గురించి కూడా మీకు ఐడియా అనేది ఉండాలి ఇప్పుడు మ్యాక్సిమం ప్యాకేజింగ్ ఇక్కడ చేసేది చూడండి థర్టీన్ టు థర్టీన్ పాయింట్ ఫైవ్ అలా ప్యాకేజింగ్ చేస్తారు నేను డిఫరెంట్ స్లైడ్స్లో డిఫరెంట్ వీడియోస్లో మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ ఈ నెట్ వెయిట్ ఎంత పెట్టా పెట్టాలి అది కూడా మీకు ఐడియా ఉండాలి థర్టీన్ పెడుతున్నారా ఎయిటీన్ కేజీస్ పెడుతున్నారా ఎటువంటి బాక్స్ ఉంది దాని డీటెయిల్స్ పెట్టాలి నెక్స్ట్ సప్లై ఎబిలిటీ ఎంత ఉంది మీకు మంత్లీ ఎంత పర్ డే సప్లై చేయబోతున్నారు మంత్లీ ఎంత సప్లై చేయబోతున్నారు ఈ డీటెయిల్స్ మీరు మీ బయర్స్కి ఇవ్వగలగాలి అంటే ఇప్పుడు చాలామంది నాకు అడుగుతారు సార్ మేము బిజినెస్ చేస్తాము చేయాలని చూస్తున్నాము ఎలా చేయాలని ఎలా చేయాలని అడుగుతారు అయితే నేను ఫస్ట్ వాళ్ళకి అడిగేది ఒకటే క్వశ్చన్ ప్రశ్న ఏంటంటే మీరు మంత్లీ ఎంత సప్లై చేయగలుగుతారు పర్ డే ఎంత సప్లై చేయగలుగుతారు వారానికి ఎంత సప్లై చేయగలుగుతారు అన్నట్టు నేను ఇది ఈ పాయింట్ అనేది అందరినీ అడుగుతాను ఈ పాయింట్ ఎందుకంటే ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి ఇప్పుడు ఏదో నేను చేస్తానంటే ఎంత చేస్తారన్నట్టు క్వాంటిటీ అన్నట్టు తెలవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ లేదంటే క్వాంటిటీ తెలియలేదనుకోండి కష్టం ఉంటుంది చాలా కష్టం అనేది ఉంటుంది ఏంటంటే మనము ఒక సిక్స్ మంత్స్లో ఎంత చేయబోతున్నాము త్రీ మంత్స్లో ఎంత సే ఎక్స్పోర్ట్ చేయబోతున్నాము ఐడియా అన్నట్టు ఉండదు మనకి అయితే కంపల్సరీ మనకిది డీటెయిల్స్ డీటెయిలింగ్స్ మీ దగ్గర ఉండాలి పర్ డే ఎంత సప్లై చేయగలుగుతారు పర్ వీక్ ఎంత సప్లై చేయగలుగుతారు ఈ డీటెయిల్స్ ఉండాలి నెక్స్ట్ టెంపరేచర్ అన్నట్టు కూడా మీకు తెలిసి ఉండాలి ఏ టెంపరేచర్లో ఎంత అన్నట్టు ఇక్కడ చూడండి బనానాస్ కోసము థర్టీన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ అన్నట్టు ఉంచుతారు మాక్సిమంగా థర్టీన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్లో బనానా అనేది స్టోరేజ్ చేయడం అది చేయడం చేస్తారు నెక్స్ట్ మెచ్యూరిటీ పీరియడ్ కూడా మీకు ఐడియా ఉండాలి ఇప్పుడు అది పండినట్టు బనానా పండుతుంది ఎప్పుడు పండుతుంది ఎన్ని రోజుల పండుతుంది షెల్ఫ్ లైఫ్ ఎంతవరకు ఉంది షెల్ఫ్ లైఫ్ అంటే ఇప్పుడు ఆ బనానాని మీరు అక్కడ పంపించిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత అది పండు పండొచ్చు అన్నట్టు ఆ షెల్ఫ్ లైఫ్ అన్నట్టు తెలవాలి మీకు ఫార్టీ టూ ఫార్టీ డేస్ సిక్స్ డేస్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ సైజ్ అండ్ లెంత్ ఇది కూడా చెప్పచ్చు మీరు అంటే మీ బనానా ఎప్పుడు కట్ చేసినారు కట్ చేసిన తర్వాత చెట్టు నుంచి మరి ఎన్ని రోజుల వరకు అది అలాగే ఉండుతుంది ఉంటుంది మరి దాని తర్వాత ఎప్పుడు పండుతుంది దాని మెచ్యూరిటీ ఎప్పుడైతుంది దాని సైజ్ ఎంత ఉంది దాని ఆ ఫ్రూట్ యొక్క ఏజ్ ఎంత ఉంది లెంత్ ఎంత ఉంది ఆ డీటెయిల్స్ అన్నట్టు ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే హ్యాండ్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ హ్యాండ్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండ్ సెవెన్ హ్యాండ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఇక్కడ ఒక్కొక్క బాక్స్లో మీరు ఎన్ని హ్యాండ్స్ పెట్టబోతున్నారు ఫోర్ ఫైవ్ సిక్స్ అలా పెట్టబోతున్నారా మరియు సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ అలా పెట్టబోతున్నారా లేదంటే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా పెట్ ఎన్ని పెట్టబోతున్నారు మరి పర్సంటేజ్లో పెట్టాలి అది పర్సంటేజ్లో డీటెయిల్స్ అన్నట్టు ఉండాలి మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ చూడండి ఫోర్ హ్యాండ్స్ ఫైవ్ హ్యాండ్స్ సిక్స్ హ్యాండ్స్ అలా మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు బాక్సెస్ని ఫిల్ అప్ చేస్తాము మిగతాయి సెవెన్ హ్యాండ్స్ సెవెన్ హ్యాండ్స్ అండ్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ బాక్సెస్ నింపుతాము టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ మేము బాక్సెస్ ఇలా ఈ విధంగా నింపుతాము అన్నట్టు డీటెయిల్స్ అన్నట్టు మీకు తెలియాలి మరియు మీరు అలా ఫిల్ అప్ చేయాలి మరి దాని తర్వాత పంపించేటప్పుడు కూడా ఈ డీటెయిల్స్ అన్నట్టు దాని మీద ఆ లిస్ట్ మీద కావచ్చు లేదంటే పంపించే డాక్యుమెంట్స్ మీద రాస్తే ఆ బయర్ కూడా ఐడియా ఉంటుంది ఎన్ని బాక్సెస్ ఉన్నాయి ఏ బాక్స్లో ఎంత ఉంది ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్స్ అంటే ఒక్కొక్క మీకు తెలిసి ఉంటుంది కదా బనానా అయితే హ్యాండ్స్ ఫింగర్స్ అన్నట్టు ఎంత ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి అది కరెక్ట్గా ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ ఇవ్వాలి నెక్స్ట్ గ్రాస్ వెయిట్ ఎంత ఉంది ఫోర్టీన్ పాయింట్ వన్ కేజీ పర్ బాక్స్ అంటే టోటల్గా గ్రాస్ వెయిట్ ఇప్పుడు బాక్స్ని పట్టి ఇక్కడ మనం నెట్ వెయిట్ పట్టుకున్నాం నెట్ అంటే ఓన్లీ బనానాస్ వెయిట్ ఎంత ఉన్నది ఇక్కడ చూస్తున్నట్టయితే గ్రాస్ వెయిట్ బనానా ప్లస్ అది కార్టూన్ ఆర్టూన్ మొత్తం కలిపేసి బాక్స్ వెయిట్ ఎంత ఉంది ఆ డీటెయిల్స్ కూడా అక్కడ మీరు చెప్పాలి ఇన్ఫార్మ్ చేయాలి నెక్స్ట్ బాక్స్ క్వాలిటీ ఎలా ఉంది బాటమ్స్ మీరు బాటమ్ బాక్స్ క్వాలిటీ ఇలా వాడుతున్నారు అంటే బాటమ్ ఫైవ్ ఫైవ్ ప్లై లేదంటే త్రీ ప్లై స్ట్రాంగ్ బాక్స్ కార్టూన్ బాక్సా ఇది ఇది కూడా డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి అయితే ఇక్కడ చూడండి చాలామంది ఫైవ్ ప్లై బాక్సెస్ త్రీ ప్లై స్ట్రాంగ్ బాక్సెస్ కార్టూన్ బాక్సెస్ యూజ్ చేస్తారు మీరు కూడా కావాలంటే ఇలా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ కెపాసిటీ ఎంత ఉంది మీది టెన్ కంటైనర్స్ ఫార్టీ ఫీట్ రెఫరల్ రెఫరల్ వీక్లీయా అంటే మీరు ఒక కంటైనర్ వీక్లీ పంపిస్తే పంప పంపించగలుగుతారా రెండు కంటైనర్సా త్రీ కంటైనర్సా ఎన్ని పంపించగలుగుతారు ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి అయితే ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంది ఇది ఏంటంటే గ్రీన్ కలర్ బనానా ఉంది క్యామిండేజ్ బనానా మినిమం సైజ్ పల్ప్ నుంచి టిప్ వరకు ఎంత ఉంది కార్నర్ టు కార్నర్ అన్నట్టు బనానా మరి నెట్ వెయిట్ ఎంత ఉంది పర్ కార్టూన్ బాక్స్లో మీరు వేసినప్పుడు మీకు నెట్ ఎంత పడుతుంది నెక్స్ట్ సప్లై ఎంత ఇవ్వగలుగుతారు డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి మరి ఏ టెంపరేచర్లో పెడుతున్నారు మీరు ఆ డీటెయిల్స్ కూడా బైఆర్కి ఇవ్వ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి మెచ్యూరిటీ చూసినట్టయితే మెచ్యూరిటీ ఎన్ని అది పండుతుంది దాని గురించి హ్యాండ్స్ ఎన్ని ఉన్నాయి మరి గ్రాస్ వెయిట్ బనానా ఇది కూడా చెప్పినాను బనానా ప్లస్ బాక్స్ వెయిట్ కలిపేసి ఎంత ఉంది టోటల్గా నెక్స్ట్ బాక్స్ క్వాలిటీ ఏముంది ఎటువంటి క్వాలిటీ బాక్స్ ఉంది అది నెక్స్ట్ ఇక్కడ చూడండి అదే ఉంది నెక్స్ట్ లోడబిలిటీ ఇలా పేమెంట్ పే ఆఫ్ పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఇదైతే మీరు ఎలాగైనా అందులో చూపిస్తారు ఇది నేను ఇక్కడ చూపించినాను జస్ట్ థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ అండ్ బ్యాలెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్టర్ బిఎల్ అండ్ స్కాన్ కాపీ వచ్చిన తర్వాత మీరుకి ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ ఇలా చేసుకోవచ్చు మరి డెలివరీ టైమింగ్స్ కూడా మీరు అక్కడ ఆయనకి చెప్పాలి అంటే డెలివరీ టైమింగ్స్ ఎందుకు చెప్పాలంటే అక్కడ బయ్యర్ కూడా ప్రిపేర్ కావాలి అంటే ఎప్పుడు ఇస్తున్నారు మీరు ఏ ఏ డేట్లో అన్నట్టు ఇస్తున్నారు ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఇవ్వాలి నెక్స్ట్ సప్లై కెపాసిటీ ఎంత ఉంది అది ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ చూసినట్టయితే బనానా ప్యాకింగ్లో ఇప్పుడు కొన్ని బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్ది కేజీ వైజ్ మనం ఇక్కడ మాట్లాడదాము ఒక్కొక్కటి ఇప్పుడు సపోజ్ చేయండి కెపాసిటీ ఆఫ్ బాక్స్ ఫైవ్ కేజీస్ ఉన్నదనుకోండి ఫైవ్ కేజీస్ బాక్స్లో ఫైవ్ కేజీస్ కెపాసిటీ బాక్స్లో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి ఆ గైడ్ లైన్స్ ప్రకారం బాక్స్ అన్ని డైమెన్షన్స్ అనేవి ఉండాలి ఇప్పుడు ఎలా అంటే ఇది ఫైవ్ కేజీస్ బాక్స్ ఉన్నదనుకోండి ఇది మిల్లీమీటర్లో ఉంది మిల్లీమీటర్స్ త్రీ థర్టీ త్రీ మిల్లీమీటర్స్ ఇంటూ త్రీ హండ్రెడ్ మిలీమీటర్స్ ఇంటూ టూ హండ్రెడ్ మిలీమీటర్స్ ఇది ఏంటంటే ఇది ఇలా బాక్స్ యొక్క సైజ్ అన్నట్టు డైమెన్షన్ ఇంత దొడ్డు తనం ఉండాలి త్రీ థర్టీ త్రీ మిలీమీటర్స్ త్రీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఇలా బాక్స్ సైజ్ ఇది మీకు ఎక్కువ జస్ట్ మైండ్ పెట్టుకోండి ఈ ఐటమ్స్ మీరు జస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇది చెప్పేస్తే వాళ్ళు ప్యాకింగ్ చేసే వాళ్ళు ఇచ్చేసి ఇచ్చిస్తారు అయితే ఫైవ్ కేజీస్ బాక్స్ అంటే మనకి ఇది ఫే రే ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ ఉండాలి స్టైల్ ఆఫ్ బాక్స్ ఎలా ఉండాలి ఆర్ఎస్సి జీరో టూ జీరో వన్ అన్నట్టు బాక్స్ అన్నట్టు ఉండాలి నెక్స్ట్ టెలిస్కోపిక్ కూడా ఉండాలి జీరో త్రీ టెలిస్కోపిక్ అంటే జీరో త్రీ డబల్ జీరో ఈ బాక్స్ యొక్క సైజెస్ మరియు దాన్ని ఎలా కనబడతాయి ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి టెలిస్కోపిక్ జీరో త్రీ వన్ టూ ఇలా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ పైల్స్ త్రీ నంబర్ ఆఫ్ పైల్స్ అంటే త్రీ ఐటమ్స్ త్రీ వస్తున్నాయి అన్నట్టు ఇందులో వన్ టూ త్రీ అన్నట్టు ఇలా టైప్ ఆఫ్ ఫ్లూట్స్ బి నేరో ఇలా డైరెక్షన్ ఆఫ్ ఫ్లూట్స్ వర్టికల్ గ్రామేజ్ గ్రామేజ్ అవుటర్ టు ఇన్నర్ ఇండికేటివ్ అంట టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇలా ఇది బాక్స్ సైజు నెంబర్ ఆఫ్ పీసెస్ పర్ బాక్స్ నాట్ మోర్ దెన్ టూ మ్యానుఫ్యాక్చరర్ జాయింట్ బైక్ డూయింగ్ ఇది ఇంత డీటెయిల్ ఉంటుంది చూడండి ఇది ఎందుకంటే ఇలా తయారు తయారైన బాక్స్ ఉండాలి మ్యానుఫ్యాక్చర్ జాయింట్ ఎలా బాక్స్కి జాయింట్స్ ఎలా పెట్టినారు గ్లూ పెట్టి పెట్టినామన్నట్టు కూడా డీటెయిల్స్ వాళ్ళు చెప్తున్నారు ఇలా పెట్టాలి మీరు అని చెప్తున్నారు కంప్రెషన్ స్ట్రెంత్ ఆఫ్ బాక్స్ ఎంత త్రీ ఫిఫ్టీ కేజీస్ పర్ మినిమమ్ అంటే కంప్రెషన్ స్ట్రెంత్ ఇట్లా కంప్రెస్ చేసినా కానీ వాళ్ళకి దానికి బాడ్ స్ట్రెంత్ ఎంత త్రీ ఫిఫ్టీ ఉండాలంట నెక్స్ట్ నంబర్ ఆఫ్ వెంటిలేషన్ హోల్స్ సిక్స్టీన్ హోల్స్ ఉండాలి బాక్స్కి సిక్స్టీన్ హోల్స్ డయామీటర్ ఎంఎం అండ్ పొజిషన్ ఆఫ్ హోల్స్ ట్వంటీ అంటే డయామీటర్ ఆ రౌండ్ ఉంటుంది కదా బాక్ హోల్కి రౌండ్ ఉంటుంది హోల్ హోల్ ట్వంటీ ఎంఎం డైమెన్షన్ అనేది ఉండాలి టూ సైడ్స్ ఈచ్ త్రీ ఉండాలి టూ ఎండ్స్ ఈచ్ వన్ ఉండాలి టాప్ అండ్ బాటమ్ ఈచ్ ఫోర్ ఉండాలి రికమెండెడ్ స్పెసిఫికేషన్ ఇట్స్ ఇది ఫార్టీ త్రీ ఉండాలి ఇలా డీటెయిల్స్ ఉన్నాయి ఈ డీటెయిల్స్ మీరు తీసుకెళ్ళేసి అతనికి మతల బాక్సెస్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది చూపించే అన్నట్టయితే వాళ్ళు మీకు అరేంజ్మెంట్ చేసి ఇచ్చేస్తారు కంప్లీట్గా ఎక్కువ ఇంట్లో టెన్షన్ తీసుకునే అవసరం లేదు జస్ట్ వాళ్ళకి ఈ డీటెయిలింగ్ చూపించాలి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి ఫైవ్ కేజీస్ బాక్స్ అంటే ఎంత ఉండాలి అని ఇది గుర్తు పెట్టుకోండి మీరు త్రీ థర్టీ త్రీ ఇంటూ త్రీ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ అలాగే ఇక్కడ సిక్స్ సెవెన్ కేజీస్ అంటే చూడండి కొద్దిగా చేంజ్ అయింది ఇక్కడ త్రీ థర్టీ త్రీ ఇంటూ త్రీ నైంటీ ఇంటూ టూ ఫిఫ్టీ అంటే ఇది ఏంటంటే ఆ బాక్స్ యొక్క గట్టిదనంని చూస్తుంది అంటే బాక్స్ ఎంత గట్టేగా ఉండాలి దాని ఎంఎం ఎంత ఉండాలి అది ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి నంబర్ ఆఫ్ పైల్స్ ఇలా ఫైవ్ వస్తాయి అన్నట్టు ఈ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ అన్నీ పెరిగిపోతాయి ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీన్ ఇక్కడ సిక్స్టీ నెంబర్ ఆఫ్ వెంటిలేషన్ ఓన్ సిక్స్టీన్ ఎంఎం అయితే అంతే ఉంది ట్వంటీ ఎంఎం ఇది డయామీటర్ హోల్ యొక్క అది మరి మిగతాయి మ్యాక్సిమం సేమ్ ఉంది ఇక్కడ చూడండి చేంజ్ అయిన ఐటమ్ ఇక్కడ త్రీ థర్టీ త్రీ ఇంటూ త్రీ నైంటీ ఇంటూ టూ ఫిఫ్టీ ఇది మెయిన్ చేంజ్ అయింది ఎందుకంటే ఇది సెవెన్ కేజీ బాక్స్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు థర్టీన్ కేజీస్ నుంచి ఎయిటీన్ కేజీస్ అంటే ఇక్కడ ఫైవ్ ఫార్టీ ఫైవ్ త్రీ థర్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ పెరుగుతుంది చూడండి థర్టీన్ కేజీస్కి నెక్స్ట్ ఇక్కడ సెవె ఎయిటీన్ కేజీస్కి ఎంత అయింది సెవెన్ ఫిఫ్టీ ఇంటూ త్రీ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ ఎంఎం ఈ డైమెన్షన్స్ అన్నట్టు ఆయన ఆ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఇది కంపల్సరీ ఇలాగే ఉండాలి లేదంటే వాళ్ళు అక్కడ నుంచి కూడా ఆ బాక్సెస్ని చూసి కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది లేదా ఇంకేమవుతుందంటే ఆ బాక్సెస్ మీద ఇంకా వేరే బాక్సెస్ వేయడము లోడ్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు లోడ్ పెడుతుంటారు కదా ఆ కంటైనర్లో అయితే అది మీ ఫ్రూట్స్ అవి అంతా క పాడైపోతాయి అన్నట్టు వేరే బాక్సెస్ మీ ప్యాకేజింగ్ మీద పెడితే పాడైపోతాయి కాబట్టి మీరు ఈ డైమెన్షన్స్ కనుక కరెక్ట్ చూసుకొని మీ బాక్సెస్ ప్రిపరేషన్ చేయిస్తే బాక్సెస్ గట్టిగా ఉంటాయి ఆ ఫ్రూట్స్ అనేవి పాడవు అంటే మంచిగా ఉంటాయి అన్నట్టు అంటే ఇక్కడ చూడండి ఇవి డీటెయిల్స్ ఉన్నాయి బాక్సెస్ ఇలా ఉండాలి ఇప్పుడు చూడండి ఈ బాక్సెస్లో హోల్స్ ఇలా ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలాగే మొత్తం కలిపేసి సిక్స్టీన్ అన్నట్టు ఇక్కడ చెప్పినాడు చూడండి ఇక్కడ చూడండి సిక్స్టీన్ నెంబర్ ఆఫ్ వెంటిలేషన్ హోల్స్ సిక్స్టీన్ ట్వంటీ డయామీటర్ ట్వంటీ ఎంఎం హోల్స్ నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ ఎంఎం హోల్స్ ఈ హోల్స్ అంటే ట్వంటీ ఎంఎం హోల్స్ అండ్ ఇవి ఇలా హోల్స్ ఉండాలి బాక్సెస్ అనేవి ఇలా ఉండాలి మరి గట్టిదనం గురించి కూడా ఇక్కడ డీటెయిల్స్ చెప్పిన ఎంత ఉండాలి ఎంత ఎంఎం ఉండాలి త్రీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ త్రీ థర్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఏం లేదు ఇక్కడ లెంత్ బ్రెత్ హైట్ అన్నట్టు అది దానిది అన్నట్టు బాక్స్ది ఇక్కడ చూడండి సెవెన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది థర్టీన్ కేజీస్ అండ్ ఎయిటీన్ కేజీస్ బాక్సెస్ గురించి నెక్స్ట్ ఇక్కడ మెటీరియల్ కూడా ఇక్కడ మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ హై మాలిక్యులర్ హై డెన్సిటీ పాలిథీనిన్ మెటీరియల్ పెడతారు ఈ బాక్సెస్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు మొత్తం ప్రాబ్లం లేదు జస్ట్ మీరు ఐడియా గురించి నేను ఇక్కడ చెప్తున్నాను మీకు నెక్స్ట్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఫైవ్ ఫైవ్ ప్యాకింగ్ ఇది నెక్స్ట్ ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది కూడా ఫైవ్ ప్యాకింగ్ ఇందులో మధ్యలో చూడండి ఒక పేపర్స్ ఇలా వస్తాయి ఇది ప్యాకింగ్ పేపర్స్ ఇలా పెట్టాలి కంపల్సరీ ఎందుకంటే మళ్ళీ దా దీనికి దీనిలో ఏముంటుందంటే ఇది క్లీనింగ్ అయితే చేసి ఉంటారు కానీ ఉంటుంది కానీ దీనిలో ఉన్నది తేమ పదార్థం అది వెళ్తుంది కదా దా అది అటాచ్ అయ్యి వేరే ఫ్రూట్స్కి తగిలితే అది బ్లాక్ స్పాట్స్ రావడం అది చేయడం జరుగుతుంది అయితే దాంతో అది రాకుండా ఇది టిష్యూ పేపర్ లాగా ఇది వర్క్ చేస్తుంది మధ్యలో అది అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా మధ్యలో పెట్టాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి చెప్తున్నారు ఎలా కన్స్ట్రక్ట్ ఉండాలి అదే బిఓపిపి ఆర్ పివీసీది బాక్స్ ఉండాలంట ఇది ఇది నామ్స్ ఉన్నాయి ఇది మనకి ఎప్పడా నుంచి ఇవి నార్మ్స్ ఉన్నాయి దీన్ని బట్టి మనం తయారు చేయాలి బాక్సెస్ లేదంటే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది మరియు థిక్నెస్ చూస్తే ట్వంటీ మీ ఉండాలి విడ్త్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఉండాలి నెక్స్ట్ అడేసివ్ ప్రాపర్టీ యాజ్ పర్ ఇది ఏంది ప్రెషర్ సెన్సిటివ్ టేప్ గురించి చెప్తున్నారు వీళ్ళు ఈ టేప్ ఉంది కదా ఇది ఈ టేప్ ఈ పెట్టే టేప్ గురించి ఈ డీటెయిల్స్ ఉన్నాయి పీవీసీ టేప్ ఉండాలి ఇది ట్వంటీ మియో థిక్నెస్ ఉండాలి ఆ థిక్నెస్ టేప్ ది థిక్నెస్ జస్ట్ లైట్గా కాదు ట్వంటీ మియో కన్నా తక్కువ ఉండకూడదు విడ్త్ అన్నట్టు ఫిఫ్టీ ఎంఎం ఉండాలి ఈ విడ్త్ ఉంది కదా ఫిఫ్టీ ఎంఎం ఉండాలి అడ్డీసివ్ ప్రాపర్టీ అంటే యాజ్ పర్ ఇది ఓఎస్ స్పెసిఫికేషన్ ఉంది టూ ట్వంటీ ఎయిట్ ఎయిటీ ప్రకారం అంటే గట్టిదనం గట్టిదనం ఉండాలి అందులో మంచిగా అతుకునే ప్రాపర్టీ అందులో ఉండాలి నెక్స్ట్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి రియన్స్ స్ట్రాప్ స్ట్రాప్ అంటే ది ఇది పైన పెడుతున్న స్ట్రాప్ ఇది ఈ స్ట్రాప్ వచ్చేసి మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పీపీ పాలి ఫ్రెని అని ఉండాలి మీ విత్ ట్వెల్వ్ ఎంఎం ఉండాలి ఈ విత్ అంటే ఇది మా విత్ ట్వంటీ ట్వెల్వ్ ఎంఎం ఉండాలి థిక్నెస్ అని ఇచ్చేసి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంఎం ఉండాలి బ్రేకింగ్ లోడ్ ఎయిటీ కేజీస్ టు ట్వెల్వ్ ఎంఎం విత్ అంటే ఇప్పుడు బ్రేకింగ్ లోడ్ అంటే మినిమం ఎనభై కేజీలు ఈ వెయిట్ని ఈజీగా అది భరించాలి ఇది పట్టినప్పుడు ఎయిటీ కేజీస్ వెయిట్ భరించాలి ఎంత గట్టిగా ఉండాలి అందులో ట్వెల్వ్ ఎంఎం విత్ ఉండాలి అది ఎలాంగేషన్ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే జస్ట్ అది అంత ఇది కాదు మీకు జస్ట్ ఇలా ఉండాలి అంటే గట్టిదనం అనేది ఉండాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా దీని తర్వాత వేరే వీడియోలో ఇప్పుడు ఫారిన్లో అతి పెద్ద కంట్రీస్లో వెళ్తున్న బనానాస్ ఎలా వెళ్తున్నాయి మరియు వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళు ఎంత టాప్లో ఎందుకు సెల్ చేస్తున్నారు దా వాళ్ళు ప్యాకేజింగ్ మెథడ్ ఆ వీడియో డీటెయిల్ దాని వేరే వీడియోలో చెప్తాను